ఛానల్కి స్వాగతం గుడ్లు తినటం ఆరోగ్యానికి మంచిదని గుడ్లు మంచి పౌష్టిక ఆహారమని మనందరికీ తెలుసు ఇవి శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తాయి అందుకే డాక్టర్లు కూడా రోజుకి ఒక గుడ్డు తినమని చెబుతూ ఉంటారు కాని గుడ్లు పచ్చివి తీసుకోవాలా ఉడకబెట్టినవి తీసుకుంటే మంచిదా గుడ్లు తినటం వల్ల ప్రయోజనం ఏంటి అలాగే ఎటువంటి వారు గుడ్లు తినకూడదు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి గుడ్లని ఎంతసేపు ఉడకబెట్టి తీసుకుంటే మంచిది అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి అయితే ఈరోజు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది కోడిగుడ్ల ద్వారా శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి గుడ్లలో మన శరీరానికి కావలసిన శాచురేటెడ్ ఫ్యాట్లు పాలిఅన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ పొటాషియం విటమిన్ ఏ కాల్షియం ఐరన్ విటమిన్ డి విటమిన్ బేసిక్స్ విటమిన్ బిట్వెల్వ్ మెగ్నీషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి అందుకే గుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కూడా పొందొచ్చు మెదడు ఆరోగ్యానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది గుడ్డు సొనలో కోలిన్ అనే పోషక పదార్థం ఉంటుంది ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది మెదడు నుండి సంకేతాలు వేగంగా అందేందుకు కూడా ఉపయోగపడుతుంది గుడ్డులోని ఐరన్ని శరీరం వేగంగా గ్రహిస్తుంది ఐరన్ గర్భిణిలో బాలింతలకి చాలా ఉపయోగపడుతుంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా గోర్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి గుడ్డులో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది గుడ్డులో పొటాషియం కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి అలాగే నరాల బలహీనత ఉన్నవారు కూడా రోజూ ఒక గుడ్డును తీసుకోవాలి ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది గుండె జబ్బుల నివారణకి కూడా కోడిగుడ్డు తినటం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే గుడ్డు విషయంలో అనేక మందికి అపోహలు అనుమానాలు ఉంటాయి అందులో ముఖ్యంగా గుడ్డును ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిది అని సాధారణంగా గుడ్డును ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ లాగా వేసుకుని తింటూ ఉంటాం మరికొందరు గుడ్డును పచ్చిగానే తాగేస్తుంటారు ఇలా గుడ్డును ఒక్కొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు అయితే గుడ్డు ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం ఇలా గుడ్డు ద్వారా పోషకాహారం అందటంతో పాటు అందాన్ని కూడా పెంచుకోవచ్చు కాబట్టి ఈ రోజు నుంచి కనీసం ఒక్క గుడ్డైనా మీరు రోజు తీసుకోండి యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పచ్చిగుడ్లను తినటం మంచిది కానీ వీటిని మాత్రం మితంగానే తీసుకోవాలి ఉడికించిన గుడ్డును మాత్రం బాగానే తినొచ్చు పచ్చిగుడ్డును అనేక మంది తీసుకుంటారు వీటిలో ముఖ్య కారణం బాడీ బిల్డింగ్ కండరాల కోసం వారు గుడ్డును పచ్చిగా తీసుకుంటారు బాడీ బిల్డింగ్ కోసం పచ్చిగుడ్డును ఎక్కువగా షేక్స్ స్మూతీలలో వేసుకుని తాగుతూ ఉంటారు అయితే గుడ్లను అలాగే కొట్టుకుని పచ్చిగా తాగొచ్చు కానీ పచ్చి కోడిగుడ్లలో సాల్మోనెల్లా అని ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప పరిమాణంలో ఉంటుంది గుడ్డును అలాగే పచ్చిగా తాగేస్తే దాంతో అందులో ఉండే సాల్మోనిల్లా బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది దీనివల్ల రోగ శక్తి తక్కువగా ఉన్నవారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాంటివారు పచ్చిగుడ్లను తాగకూడదు అందువల్ల ప్రతి ఒక్కరూ రోజుకో గుడ్డైనా కూడా ఉడకబెట్టుకుని తింటేనే మంచిది అదేవిధంగా పచ్చిగా తాగటం కన్నా కూడా ఉడికించి గుడ్డు తీసుకోవటం వల్ల చాలా మంచిది అన్ని వయస్సుల వారికి కావలసిన పోషకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి రోజూ ఆహారంలో గుడ్డు కూడా ఉండేలా చూసుకుంటే ప్రోటీన్స్ విటమిన్స్ పోషకాలు ఎక్కువగా పొందవచ్చు అందుకే గుడ్డును ఉడికించి తినటం వల్ల అనారోగ్యాన్ని నివారించటానికి మంచి కారణం కానీ అది మాత్రమే కాదు పచ్చిగుడ్డు కంటే కూడా ఉడికించిన గుడ్డు ఎక్కువ పోషక ప్రయోజనాల్ని అందిస్తాయని అధ్యయనాల్లో తేలింది అందుకే పచ్చిగుడ్లు తినటంతో పోలిస్తే ఉడికించిన గుడ్లు తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి గుడ్డును ఉడికించి తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి ఉడికించిన గుడ్లలో ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి ఒకవేళ మీరు కండరాలను పెంచటానికి పచ్చిగుడ్లు తాగటానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇక నుంచి ఉడికించిన గుడ్లని తీసుకోవచ్చు ఎందుకంటే ఉడికించిన గుడ్లలో కూడా ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి నిజానికి వండిన గుడ్లు ప్రోటీన్ పంచ్ ఉడికించిన గుడ్డు ప్రోటీన్ని విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మానవ శరీరం పచ్చి గుడ్డులో నుండి యాభై నుండి అరవై శాతం ప్రోటీన్స్ ని గ్రహిస్తే అదే ఉడికించిన గుడ్డులో నుండి తొంభై శాతం ప్రోటీన్లని గ్రహిస్తుంది ఉడికించిన గుడ్డు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రోటీన్ గ్రహిస్తాయి గుడ్లలో జుట్టు గోర్లు పెరుగుదలకు ముఖ్యమైన బయోటిన్ అనే నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి పచ్చిగుడ్లలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ఇది బయోటిన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది గుడ్లను ఉడికించటం ద్వారా ప్రోటీన్ ను విచ్ఛిన్నం చేయటం వల్ల మన శరీరాలు గుడ్లలోని బయోటిన్ని గ్రహిస్తాయి అందుకే రోజూ గుడ్డును తినాలంటే ఉడికించుకొని తింటేనే మంచిది ఒకవేళ పచ్చిగుడ్లు తీసుకోవాలనుకుంటే కనుక పాశ్యురైజ్డ్ గుడ్లు ఉపయోగించండి మీరు పచ్చిగుడ్లు తీసుకుందాం అనుకుంటే పాశురైజ్డ్ గుడ్లని సున్నితంగా వేడిచేస్తే ఆహారం వల్ల వచ్చే అనారోగ్యం కూడా తగ్గుతుంది బ్యాక్టీరియా పెరుగుదలను నివారించటానికి పచ్చిగుడ్లను రిఫ్రిజిరేటర్లో ఉంచండి గుడ్డు షెల్ని ని బాగా కడగకండి ఈ ప్రక్రియ గుడ్డు యొక్క క్యూటికల్ని కూడా తొలగిస్తుంది ఇది సహజంగా బ్యాక్టీరియాను లోపలికి రాకుండా ఉంచే సన్నని రక్షణ పొర గుడ్డుని నలభై డిగ్రీల కంటే తక్కువగా నిల్వ చేసినప్పుడు షెల్ మీద బ్యాక్టీరియా పెరగటం కష్టం మనం రోజూ తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా ఏదో రకంగా ఆరోగ్యానికి మేలు చేసేవో ఉంటాయి అయితే కొన్ని రకాల పదార్థాలతో ప్రయోజనాలు ఎక్కువగా ఉంటే మరికొన్ని రకాల పదార్థాలతో తక్కువ ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది అధిక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగించే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు అనేది ముందు వరుసలో ఉంటుంది గుడ్ల ద్వారా శరీరానికి రకరకాల పోషకాలు లభిస్తాయి గుండెకు రక్తనాళాలకి కూడా కోడిగుడ్డుతో ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు రోజూ ఒక కోడిగుడ్డు తినటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఎక్కువగా మనం వినే మాట ఏంటంటే రోజూ ఒక యాపిల్ తింటే చాలు అసలు వైద్యుడి వద్దకి వెళ్లాల్సిన అవసరమే రాదు అంటుంటారు మన పెద్దలు ఇది యాపిల్కి ఉండే గొప్ప లక్షణాల గురించి చెప్పే క్రమంలో అలా చెప్తూ ఉంటారు అయితే ఒక కోడిగుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యాపిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కన్నా దాదాపుగా రెండింతలు ఎక్కువగా ఉంటాయట అంటే గుడ్డు ఆరోగ్యానికి ఇంకెంత మేలు చేస్తుందో ఆలోచించండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే గుడ్డుతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకి చిన్నారులకి రోజూ కోడిగుడ్లు పాలు వంటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంటారు గుడ్డులో ఉండే పోషకాల విషయానికి వస్తే మానవ శరీరానికి పదమూడు రకాల విటమిన్స్ మినరల్స్ శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్స్ ఆరోగ్యాన్ని కాపాడే కీలక యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి గుడ్డు ద్వారా సమకూరుతాయి రోజు ఒక గుడకబెట్టిన కోడిగుడ్డు తింటే డెబ్బై ఏడు క్యాలరీలు ఆరు గ్రాముల ప్రోటీన్స్ ఐదు గ్రాముల హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అందుతాయి ఇవే కాకుండా కోడిగుడ్డులో విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే విటమిన్ బేసిక్స్ కాల్షియం జింక్ ఒక భాగంగా ఉంటాయి అందుకే రోజూ రెండు కోడిగుడ్లు తీసుకుంటే మీకు ఇంకా ఎంతో ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది కంటి చూపును మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధి చెందుతాయి గుండె జబ్బులను తగ్గిస్తాయి క్యాన్సర్ నుంచి కాపాడతాయి శరీరానికి అవసరమైన పోషకాలు ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి ప్రోటీన్లు మాంసకృత్తులు అమైనో ఆమ్లాలు శరీరానికి సమపాళ్లలు అందుతాయి కండరాలు క్షీణించకుండా ఆరోగ్యంగా పనిచేస్తాయి అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు మాత్రం పచ్చసనను తీసుకోకుండా గుడ్డు పైభాగాన్ని అంటే గుడ్డులో తెల్లటి భాగాన్ని తింటే చాలా మంచిది పచ్చసన వల్ల ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంటుంది అయితే గుడ్లు అధిక మోతాదులో తీసుకోవటం వల్ల మాత్రం కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు మనల్ని ఆరోగ్యంగా ఉంచటానికి మరియు దీర్ఘకాలిక వ్యాధులను నివారించటానికి ఈ గుడ్లు ఎంతగానో సహాయపడతాయి అయితే పచ్చసునలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల రోజులో ఎక్కువ గుడ్లు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు అదేవిధంగా గుడ్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఒక రోజులో ఎక్కువ గుడ్లు తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని నమ్ముతారు గుడ్డు సొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటమే దీనికి కారణం ఒక గుడ్డు పచ్చ సొనలో సుమారు రెండు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది రోజువారి సిఫార్సు ప్రకారం రోజుకి మూడు వందల ఎంజీ కంటే ఎక్కువ కాదు తాజాగా వచ్చిన అధ్యయనం ప్రకారం శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కంటే ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ తక్కువ ప్రభావం చూపిస్తుందని తెలిసిందే ఒక్క గుడ్డలోని పచ్చసన తినటం ఏమాత్రం ఇబ్బంది కాదు ఒక్కరోజులో ఎన్ని గుడ్లు తినవచ్చు అంటే సరైన సమాధానం చెప్పటం మాత్రం కష్టమే ఇది వ్యక్తికి వ్యక్తికి మరియు వారి మొత్తం ఆరోగ్యానికి భిన్నంగా ఉంటుంది ఇటీవల అధ్యయనం ప్రకారం సగటు ఆరోగ్యానికి వ్యక్తి వారానికి ఏడు గుడ్ల వరకు ఎలాంటి సంకోచం లేకుండా తినొచ్చు మీరు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడకపోతే రోజులో మూడు గుడ్ల వరకు సులభంగా తినొచ్చు గుడ్లు చాలా ఆరోగ్యకరమైనవి మంచి పోషకాలు కలిగి ఉన్నాయి కాబట్టి ప్రతి ఆహారంలో వాటిని చేసుకొని తినొచ్చు కాకపోతే వేసవిలో ఎక్కువ గుడ్లు తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుదలకు అవి కారణం కావచ్చు ఇది ప్రేగు కదలికల్లో సమస్యలకు దారితీస్తుంది అంతేకాకుండా ఇది అతిసారానికి కూడా దారితీస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కాబట్టి వేసవిలో వాటిని ఎక్కువగా వాడకపోవటమే మంచిది గుడ్డు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రోజువారీ ఆహారంలో గుడ్డును భాగం చేసుకోవాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు రోజుకి రెండు చొప్పున కూడా గుడ్లని తినవచ్చు కానీ ఎక్కువ మోతాదులో గుడ్లు తినాలి అనుకున్నప్పుడు మాత్రం పచ్చసున్నని అవాయిడ్ చేసి తెల్లటి భాగాన్ని మాత్రమే తింటే మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎక్కువ గుడ్లు తినేటప్పుడు మాత్రం పచ్చటి భాగాన్ని తినకపోవటమే మంచిది అలాగే గుడ్లని ఉడికించేటప్పుడు ఖచ్చితంగా పదిహేను నిమిషాల పాటు ఒడికించుకొని తినాలి అప్పుడే గుడ్డు బాగా బాయిల్ అవుతుంది దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు చూశారు కదండీ గుడ్డు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో గుడ్డును ఏ విధంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి